ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ సంగమా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ సాయంకాల వేళ మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అను ఈ కుటుంబ ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ మీ మీ కుటుంబాలతో సిద్ధపడి ఈ రీతిగా ఈ లైవ్ టెలికాస్ట్ లో పాల్గొనిచ్చిన విధానం బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, నిజామాబాద్ ప్యాస్టేట్ మాత్రమే కాదు కానీ మెదక్ అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి ఆయా సంఘములు, విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఇటు లైవ్ ప్రోగ్రామ్ ని వీక్షిస్తుంటుండగా ప్రతి వీక్షకులకు ఈ సమయంలో ప్రేమపూర్వక స్వాగతాన్ని తెలియజేయచ్చు ఉన్నాం. దయచేసి అందరము తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఇటు ఆరాధనను ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, మా దేవ, నీ శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మేమును మా కుటుంబంతో కలిసి నీ నామాన్ని స్తుతించుటకు మిమ్మల్ని కీర్తించుటకు ప్రభువా, మీరు మాకిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కుటుంబాలతో, మా బిడ్డలతో, ఇదిగో మాకున్నటువంటి అవసరములతో, మా ప్రార్థన మనవులతో అయ్యా నీ వైపునకు చూస్తూ మిమ్మల్ని సంధించే భాగ్యం, మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఇటు ఆరాధనలో నీ మహిమ, నీ ప్రత్యక్షత, నీ సన్నిధి మాకు అనుగ్రహించుమని, మమ్మలను బలపరచుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ సంగమ, మనమందరం కలిసి దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతించడము కీర్తన పుస్తకంలో నుండి 521వ కీర్తన, యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను. 621వ కీర్తన పాడుచు దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరచుదము. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యేసుతో టీవీగాను బోధమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము. రాజు సైన్య బంధు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, రాజు సైన్య బంధు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీగాను బిడలను, యేసుతో టీవీగాను బోధవా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, విశ్వాస కవచమును ధరించుజు, ఆ రాజు నాగ్యమదిని నిల్పుజు, విశ్వాస కవచమును ధరించుజు, ఆ రాజు నాగ్యమదిని నిల్పుజు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో టీవీగాను బిడలను, యేసుతో టీవీగాను బోధమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనదిగా
ప్రభు చెంతనుందుము భయము లేదు మనకి కా ప్రభు చెంతనుందుము యేసుతో టీవిగాను యేసుతో టీవిగాను భోగమా అడ్డుగా వచ్చు వైని గెల్వను యుద్ధనాదంబుతో బోధము యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసునాడు గల్వను లోకమంత ఏకమై యేసునాడు గల్వను సారణం ఎవరు నీవు నీవేగా యేసుతో టీవిగాను బోధమా అడ్డుగా వచ్చు వైరి గల్వను యుద్ధనాడంబుతో బోధము తిరిగి దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరచుటకును 592వ సంగీతము విశ్వాకాశములాదులను సృష్టించిన విభుడగు పరమ 592వ సంగీతము మన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒప్పుకోలుగా మనమందరం కలిసి సంతోషంతో ఈ సంగీతము పాడుచు దేవుని మహిమపరచుదము. శములాదులను సృష్టించిన విభుడగు పరమా ఈశుడు సర్వ శత్రుడగు ఆసుర తండ్రిని నమ్ముదును నమ్ముదును నీ నమ్ముదును పరిశుద్ధాత్ముని మూలమునా మరియా కన్యక గర్భమునా గర్వింపబడి పుట్టిన శ్రీ గురు ప్రభు యేసును నమ్ముదును నమ్ముదును నీ నమ్ముదును పిలాతుని కాలమునా ఎంతో సమపడి శిల్వబడి ఇంపగమృతి భూస్థాపనయు పొందియ గోపల మందనని నమ్ముదును నీ నమ్ముదును నుండి బడిగా పునరుతాను చూడగా పరమున తేజంచే నాదుని కుడియడూర్చుండే నమ్ముదును నీ నమ్ముదును అక్కడ నుండి ఇహమునకు సజీవులకు నీ కము న్యాయము కృతులకు జాతర నీ చెడు నిమని నమ్ముదును నీ నమ్ముదును పరిశుద్ధాత్ముని నమ్ముదును 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 నమ్ముదును.
శుద్ధ స్నేహము కలవంచు నమ్మదును నే నమ్మదును మహి కర్మ పరిహారమును దేహ పునరుద్ధారమును బహురము నిత్య జీవమును ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ సంఘమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఈ సాయంకాలం మన కుటుంబాలతో మన బిడ్డలతో విశ్వాసముతో దేవుని గణపరచుటకు ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధపడిన మీ అందరికీ వందనాల్ని స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వివిధ ప్రాంతముల నుంచి వివిధ దేశముల నుంచి వీక్షించుచున్నటువంటి వీక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చక్కటి అవకాశం నాకు అనుగ్రహించిన సిఎస్ఐ నిజామాబాద్ ప్యాస్టర్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురువులను గోదావరి డిసిసి చైర్మన్ గురులు రవీంద్ర నిరంజన్ ఇచ్చిన గురుల వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా సహసేవకులు రెవరెండ్ ఈ డేవిడ్ చెస్కుల వారికి నా వందనాలు తెలియజేస్తూ, ప్యాస్టేట్ కమిటీ మెంబర్స్కి నా యొక్క వందనాలు, ఆఫీసర్స్కి నా యొక్క వందనాలు తెలియజేస్తూ, సాంకేతిక బృందం వారికి నా యొక్క వందనాలు నేను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి ఈ రీతిగా ఈ చక్కటి ఆరాధనలు జరుగుటకు సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి దైవ లేఖన పాఠ్య భాగము చదువుకున్నాము. ఆది కాండము 6వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకున్నాము. చితి సారకపు మ్రానుతో నీ కోకు ఓడను చేసుకును, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయవలను. నీవు దాన్ని చేయవలసిన విధమిది, ఆ ఓడ 300 మూరల పొడుగును 80 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మోరెడు కిందికి దాన్ని ఉంచవలను. ఓడ తలుపులు దాన్ని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. ఇదిగో నేనే జీవ వాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనము చేటుకు భూమి మీదకి జల ప్రవాహం రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యలు, నీ కోరుండ్రు ఆ ఓడలు ప్రవేశింపవలను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకుంటకు సమస్త జీవుల్లోనుగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతుల్లోనివి 2 చొప్పున నీ ఓడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడది ఉండవలను. నీవు వాటిని బ్రతికించుకున్నట్టుకై వాటి జాతుల ప్రకారము పక్షులలో నుండి వాటి జాతుల ప్రకారము జంతువులలో నుండి వాటి జాతుల ప్రకారము నీళ్లను ప్రాక్కు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యుద్ధకే వచ్చును. మరియు తిరుటకును నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును. అవి నీకును వాటికి నీ ఆహారమగును నేను చెప్పాను. అట్లు నోవాట్లు చేసను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసను. చదవని వాక్యము దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించును గాక. ప్రార్థించుకుందాము. కృపగల తండ్రి మా యేసయ్య, నీ పాదములకు స్తోత్రాలు. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, వేదనలో నెమ్మది కలిగిస్తుంది. నీ వాక్యం మాకు నూతన జీవాన్ని నింపుతుంది, మాలో బలహీనతలను తీసివేస్తుంది. నీ వాక్యం శక్తి, ఇదిగో ఆ శక్తి చేత మందులు నింపమని, నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించమని, మాతో మాట్లాడమని క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ వాళ్ళారా, మనము చక్కటి ఈ ఫ్లడ్ సిరీస్ని మనము కొనసాగిస్తున్నాము. దేవుడు భూమి మీదకి జల ప్రళయమును రప్పించడానికి గల కారణాలను మనం చూసి ఉన్నాము.
అదే మాదిరిగా దేవుడు ఇదిగో నోవాను నోవాహు కుటుంబాన్ని ఏ రీతిగా సంరక్షించినాడో మనము చూసి ఉన్నాం. అదే మాదిరిగా ఈ యొక్క నోవాహు యొక్క జీవితాన్ని గురించి మనము చూస్తూ ఇదిగో ఆ జీవితం ఏ రీతిగా దేవునికి ఇష్టకరమైనది అనే విషయాలను మనము చూసి ఉన్నాం. అదే మాదిరిగా ఈ దినము ప్రాముఖ్యంగా ఓడను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము. జలప్రలయం రప్పించినటువంటి దేవుడు, నోవాను రక్షించినటువంటి దేవుడు, ప్రజలకు జలప్రలయాన్ని గురించినటువంటి విషయాలను బయలుపరిచినటువంటి దేవుడు, ఓడను ఇదిగో వారి మధ్యలోనికి తీసుకొని వస్తున్నటువంటి దేవునిగా చూస్తున్నాం. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, దేవుడు ఎంత అద్భుతకరుడు, దేవుడు ప్రేమ స్వరూపి. అందుకే యోహాను రాస్తాడు ఏంటంటే, ఇదిగో మనము ఆయనను ప్రేమించక మునిపే ఆయన మనలను ప్రేమించి మనలను రక్షించినాడు. నిజంగా ఆది కాండం నుండి ప్రకటన వరకు మనం గమనిస్తే ఆ ప్రేమ ప్రతి పుస్తకంలో వెల్లడవడాన్ని మనం చూస్తాం. ఆ ప్రేమ రక్షించడంలో, ఆ ప్రేమ కాపాడడంలో, ఆ ప్రేమ పోషించడంలో, ఆ ప్రేమ నడిపించడంలో, ఆ ప్రేమ లోతైన అనుభవంలో నుంచి ఇదిగో తీసుకొని వెళ్ళడంలో ప్రతి ఘట్టంలో బైబిల్లో దేవుని ప్రేమను చూడగలుగుతాం. అందుకే దేవుని ప్రేమను ఏమన్నామంటే అన్కండిషనల్ లవ్, అగాపే. దేవుని ప్రేమ, దైవికమైనటువంటి ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ, ఎక్కడ ఎవరు చూపినటువంటి దేవుని ప్రేమ. ఇక్కడ దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం చూడగలుగుతున్నాం. దేవుడు నోవాహుకు సెలవిచ్చినటువంటి మాటలు మనం గమనిస్తే అక్కడ నోవాహుతో ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నా సన్నిధిని అంతం వచ్చింది గనక చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసి కనుము, నీ కొరకు ఓడను చేసి కనుము. దేవుడు నోవాహుకు ఒక మార్గాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. జల ప్రళయాన్ని గురించి బయలుపరిచినాడు, తన నీతిని బయలుపరిచినాడు, ప్రజలకు సిద్ధపాటు కలిగి ఉండడానికి బయలుపరిచినాడు, ఈ సమయంలో రక్షణను బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఆ రక్షణ కార్యాన్ని నోవాకు తెలియజేస్తున్నాడు. ఇంకా అనేకమైనటువంటి అంశాలు మనం ఇందులో చూడగలుగుతాం. వీలైతే తర్వాత రోజులు మనం ధ్యానించుకోవచ్చు. కనుక ఇక్కడ దేవుడు నోవాతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నీ కొరకు మ్రానుతో ఓడను సిద్ధపరచుకో. ఎందుకంటే నోవాహు రక్షించబడాలా, నోవాహు ఆ జలప్రలయంలో చిక్కుకొనకూడదు, నోవాహు ఆ భయంకరమైన విపత్తులో ఉండడానికి వీల్లేదు. దేవుడు తనకిష్టమైనటువంటి వారి పట్ల కార్యాన్ని జరిగిస్తాడు. వారి కొరకు ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. ఎవరైతే ఆయనకు అనుకూలంగా ఉంటారో, ఎవరైతే ఆయన మనస్సును ఆయన హృదయమును గ్రహిస్తారో, ఎవరైతే ఆయన చిత్తములో జీవిస్తారో, వారి పట్ల ఆయన ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నోవాహు యొక్క ఈ ఓడ తయారీ ఇది సంఘటన. నోవాహుతో చెప్తున్నాడు ఓడ సిద్ధం చేసుకో, ఓడ సిద్ధం చేసుకొని ఆ ఓడ ద్వారా నీవు రక్షణ పొందుకో. ఆయనతో పాటు ఆయన కుమారులు మొత్తం 8 మందిగా వారు రక్షింపబడడానికి దేవుడు ఇదిగో ఈ ప్రణాళికను ఆయన జరిగించినట్లుగా చూస్తాం. దేవుడు ఓడను తయారు చేసుకోమని చెప్పినాడు. ఆ తయారు చేయబడినటువంటి ఓడ యెహోవా రక్షణ ఓడ, అది దేవుని ఓడ, అది దేవుని ఆలోచనతో నింపబడినటువంటి ఓడ, దేవుని ప్రణాళికతో దేవుని ఉద్దేశంతో తయారు చేయబడినటువంటి ఓడ, చితి సారకపు మ్రానుతో నిర్మించబడినటువంటి ఓడ, చెరిగిపోని పాడైపోని కర్రతో నిర్మించినటువంటి ఓడ,
ఓడ ఒక కొలతతో నిర్మించాలని నోవాకు చెప్తున్నాడు. దానికి ఒక కిటికీ ఉంచాలని ఇదిగో దేవుడు చెప్తున్నాడు. అదే మాదిరిగా ఆ కిటికీ ఆకాశం వైపు పేరు చూచేటట్లుగా ఉండాలని ఆయన సెలవిస్తున్నాడు. ఆ ఓడకి ఒకటే ద్వారం ఉండాలని తెలియజేస్తున్నాడు. ఆ ఓడ ఇదిగో మూడంతస్తులుగా దాన్ని నిర్మించమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఓడ ఆయన నిర్మించుకోవాలని దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. పాత నిబంధన అంతట్లో దేవుని యొక్క కార్యములలో దాగి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మర్మాన్ని చూస్తాం. పాత నిబంధన దేవుని ప్రతి సంఘటనలో ఒక మర్మము దాగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఏంటి ఆ మర్మం అంటే, ఇదిగో ఈ ఓడ యేసుక్రీస్తును బయలుపరుస్తున్నటువంటి ఓడ. ఈ ఓడ యేసుక్రీస్తుకు సాదృశ్యకంగా ఉన్నటువంటి ఓడ. ఈ ఓడ రానున్నటువంటి రోజులలో దేవుని కుమారుని సూచిస్తున్నటువంటి ఓడ. ఈ ఓడ నిజమైనటువంటి రక్షణను రానున్నటువంటి రోజులలో మానవాళికి దేవునిస్తాడు అనే సూచనగా ఉన్నటువంటి ఓడగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని వారలారా, ఇదిగో నోవాహు కుటుంబము ఆ ఓడలోనికి ప్రవేశించినారు. ఆ ఓడ 120 సంవత్సరాలు చేయబడింది దాదాపు. యేసుక్రీస్తు రాకడ అనేక సంవత్సరాల నిరీక్షణ. యేసుక్రీస్తు మానవుడిగా ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. నిర్మించబడినటువంటి ఓడలో నోవాహు వారి కుటుంబము ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారికి ఇదిగో ఆయన రక్షణ భాగ్యాన్ని కలగజేస్తున్నాడు. నోవాహు ఓడ ఏ రీతిగా ఆ కుటుంబాన్ని రక్షించిందో యేసుక్రీస్తులో రక్షణను ఇదిగో తెలియజేస్తున్నటువంటి ఓడ. అదే మాదిరిగా మహాశ్రమల నుంచి తప్పిస్తున్నటువంటి క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి ఓడ. నీళ్లు ప్రబలినప్పుడు, ఓడ లేస్తున్నప్పుడు ప్రజలు అంటున్నారయ్యా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, ఈ ఓడలోనికి మమ్మల్ని తీసుకునండి. లేదు సుమి, ఆ ప్రళయం నుంచి నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. యేసుక్రీస్తులో ఎవరైతే విశ్వాసం ఉంచి ఉన్నారో వారు ఇదిగో ఈ మహాశ్రమల నుంచి తప్పించబడతారు. దానికి సూచనగా నోవాహు ఓడను చూస్తూ ఉన్నాం. అదే మాదిరిగా నీళ్లు ఇదిగో పైకి లేచినప్పుడు ఓడ ఆ నీళ్ల మీద లేచినట్లుగా మనం చూస్తాం. అది ఎత్తుగా లేచి ఆ నీళ్ల మీద నడుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇదిగో రానున్నటువంటి రోజులలో సంఘము ఇదిగో దేవునితో ఉండడానికి ఎత్తబడే స్థితికి సాదృశ్యకంగా ఉన్నటువంటి ఓడ నోవాహు ఓడ. ఈ ఓడ చితి సారకపు మ్రానుతో చేయబడినటువంటి ఓడ. ఈ చితిసారకపు మ్రాను దేనికి సూచనగా ఉంది అంటే, ఇదిగో క్షయము లేనటువంటి యేసుక్రీస్తు అక్షయుడును అద్వితీయుడు లేనటువంటి యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. ఆ 150 దినాల భయంకరమైనటువంటి వరద, పైన ఊటలు కింద ఊటలు తెరబడినాయి. ఆ నీరు ఆ భూమి మీద ఆరిపోయి నేలంతా పొడిగా మారిన తర్వాత నోవాహు బయటకు వచ్చినాడు. అన్ని రోజులు కూడా నోవాహు ఎలాంటి విపత్తుకు గురి కా నోవాహు కూడా ఎలాంటి విపత్తుకు గురి కాలేదు. కారణం ఏంటంటే చితి సారక బొమ్మరానుతో తయారు చేయబడినటువంటి ఓడ. ఇదిగో యేసుక్రీస్తు ఇదిగో క్షయము లేనటువంటి వాడు, అక్షయుడు, అనంతుడు. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో యేసుక్రీస్తును బట్టి అక్షయులుగా మార్చబడతారు. అపొస్తలుడైన పౌలు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తాడు. క్షయత అక్షయతను ధరించుకుంటుంది, మరణము మెంగివేయబడుతుంది, విశ్వాసికి అనంతమైన జీవితము ప్రసాదించబడుతుంది. ఆ ఎటర్నల్ లైఫ్ దేవుడు ఇస్తున్నాడు.
ఏ రీతిగా అంటే ఇదిగో క్షయము కానటువంటి క్రీస్తు ద్వారా, మరణమును జయించినటువంటి క్రీస్తు ద్వారా, మరణపు ముళ్ళును విరిచినటువంటి క్రీస్తు ద్వారా, ఇదిగో మానవానికి అక్షయతను క్రీస్తు అనుగ్రహిస్తున్నాడు. హెబ్రీయ 7:26-15 Luke 1:35 మనము చూస్తాం యేసు క్రీస్తు యొక్క అక్షయతను గురించి, ఇదిగో ఈ సూచనను గురించి విషయాలు మనం చూస్తాం. అదే మాదిరిగా ఆకాశం వైపు ఉన్నటువంటి కిటికీ, ఈ ఆకాశం వైపు ఉన్నటువంటి కిటికీ, ఒక్కటే కిటికీ ఆ యొక్క వడకుంచబడింది, ఒక్కటే తలుపు ఆ వడకుంచబడింది. ఈ కిటికీ పరలోక మార్గానికి సాదృశ్యం, ఈ కిటికీ పరలోక మార్గానికి సాదృశ్యం. నోవా బయటకు వచ్చి కిటికీ తీసి చూస్తున్నాడు, వర్షం పడుతుందా లేదా. పరలోకం వైపు, ఆకాశం వైపు ఆయన కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ యేసుక్రీస్తు పరలోకంలో నుండి కిందికి దిగివచ్చినట్లుగా ఆయన వైపు చూస్తూ ఉన్నాం. ఆయన మరణించి పరలోకానికి ఎత్తబడినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ రీతిగానే మనము ఆయన వైపు కన్నులెత్తి చూచినప్పుడు ఆయన మనలను తనతో పాటు ఉండడానికి తీసుకొని పోతాడు. తన నిత్య రాజ్యములో స్వాస్థ్యాన్ని ఆయన మనకు కలుగజేస్తాడు. పరలోక భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అదే మాదిరిగా ఆ ఓడకి ఒకే ఒక ద్వారము. ఈ ద్వారము ఒక్కడైనటువంటి రక్షకుడైన క్రీస్తుకు సాదృశ్యం. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ సంఘము, ఇది యోహాను సువార్త 14:60 మనం చూస్తాం. యోహాను సువార్త 14:6 మనం చూస్తాం. అదే మాదిరిగా యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నేనే గొర్రెలపో మార్గమును, నేనే ఈ మార్గము, పచ్చిక గల చోట్లకు నడిపిస్తూ ఉన్నటువంటి మార్గము, ఈ మార్గము రక్షణ మార్గము, ఈ మార్గము పరలోకానికి మార్గము, ఈ మార్గము సత్యం వైపునటువంటి మార్గము, ఈ మార్గము నిత్య జీవ సంబంధమైనటువంటి ఫలములు అనుగ్రహించేటటువంటి మార్గము. ఆ మార్గమే క్రీస్తు. ఈ ద్వారము యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచనగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఒకటే ద్వారము, ఒక్కడే క్రీస్తు, ఒక్కటే విశ్వాసము, ఒక్కటే బాప్తిస్మము, ఒక్కటే మంద, ఒక్కడే కాపరి, ఒక్కడే రక్షకుడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. పరిశుద్ధ సంగమ, ఇదిగో ఈ సమయంలో మనము చూస్తూ ఈ నోవా ఓడలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు ఆలోచన చేస్తున్నాం. అదే మాదిరిగా ఆ ఓడకు లోపల వెలుపల కీలు పూయబడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఆ నీళ్లు బయటకి లోపలికి రాకుండా దృఢత్వాన్ని కలిగిస్తున్నటువంటి కీలు, సంరక్షణ చేస్తున్నటువంటి కీలు, ఆ ఓడకు ఎలాంటి హాని కలగకుండా కాపాడుతున్నటువంటి కీలు. ఈ కీలు యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త బలికి సూచనగా ఉంది. యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త బలి, ఆయన చిందించిన రక్తము మనకు ఆపాదింపబడినప్పుడు, ఆ చిందింపబడినటువంటి రక్తము ఇదిగో మనకు, ఇదిగో ఆయన పూసినప్పుడు, అలంకారప్రాయంగా మాట్లాడుతూ ఉన్నాను, ఆయన మనకు పూసినప్పుడు లేదా ఆ రక్తంలో ముంచినప్పుడు మనము రక్షణ పొందుకుంటూ ఉన్నాం. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త బలికి సాదృశ్యంగా ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ మూడు అంతస్తులను మనం ఇక్కడ చూడగలుగుతాం. ఈ మూడు అంతస్తులను ఆయన నిర్మింపజేసినట్లుగా మనము చూస్తాం. ఇవి ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు మనము బైబిల్ గ్రంథంలో నోవాహు ఓడను గురించినటువంటి శ్రేష్టమైన విషయాలు. ఇంకా చాలా విషయాలు నోవాహు ఓడను గురించి ఉన్నాయి. దేవుని కృప అయితే మనం ధ్యానం చేసుకుందాం.
ఈ రీతిగా ఈ ఓడ నోవాము ఓడ, ఈ ఓడ రక్షణకు సాదృశ్యమైనటువంటి ఓడ, ఈ ఓడ క్రీస్తును సూచించినటువంటి ఓడ. ఈ ఓడ కేవలం 8 మందినే రక్షించింది, కానీ ఇదిగో యేసు క్రీస్తు అనేటటువంటి ఓడ మానవాళి అందరినీ, ఆయన ఎందుకు శ్వాసం ఉంచిన వారిని రక్షించడానికి, కాపాడడానికి పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఓడగా మనం యేసుక్రీస్తు ఓడను మనము చూస్తూ ఉన్నాం. ఇది 3 అంతస్తులు త్రియేక దేవునికి సాదృశ్యంగా ఉన్నాయి, ఆ ఓడ క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి, ఆ కిటికీ పరలోక మార్గానికి సాదృశ్యంగా ఉంది, ఆ తలుపు యేసు ఒక్కడే, ప్రభు అయినటువంటి క్రీస్తు ఒక్కడే మార్గము అనడానికి సాదృశ్యంగా ఉంది, ఆ కీలు ప్రభు యొక్క ప్రాయచిత్త బలికి సాదృశ్యంగా ఉంది. ఇదిగో ఆ ఓడ ప్రయాణం చేస్తూ నోవాహు కుటుంబాన్ని సంరక్షించినటువంటి ఓడ క్రీస్తులో మానవునికి అనుగ్రహించేటటువంటి నీతికి, రక్షణకి, పరిశుద్ధతకి సాదృశ్యకంగా ఉన్నటువంటి క్రీస్తును సూచించినటువంటి ఓడగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినం మనం సురక్షితంగా ఉండాలంటే, ఈ దినం మనం కాపాడబడాలంటే, ఈ దినం మనకు దాగుచోటు కావాలంటే, ఈ దినము మన జీవితములకు ఒక నిరీక్షణ కావాలంటే, ఈ దినము సత్యము మన జీవితంలో స్థాపించబడాలంటే, ఈ దినము సరైనటువంటి నిర్వచనం మన జీవితానికి రావాలంటే, ఈ దినము సరైనటువంటి అర్థవంతమైన జీవితం మనం కొనసాగించాలంటే, ఇది మనము చేరవలసినటువంటి ఓడ, ఎక్కవలసినటువంటి ఓడ ఏంటంటే, ఇది నోవాహు కుటుంబము ఆ ఓడలో ఎక్కినారు, కానీ మనము క్రీస్తులో, క్రీస్తులో, ఇన్ క్రైస్ట్, మనం ఎప్పుడైతే ఆయనలోనికి మనం వెళ్తామో, ఆయన ద్వారా ఆయన విశ్వాసం ఉంచుతామో, ఆయన ద్వారా రక్షింపబడతాం. కాబట్టి క్రీస్తులో బలమైనటువంటి విశ్వాసము కలిగి యేసుక్రీస్తును వెంబడిస్తూ, ఇదిగో ఆయనను మయమపరచుచు, ఆయన ద్వారా రక్షణ భాగ్యాన్ని పొందుకుంటూ రానున్నటువంటి రోజులలో ఆ గొప్ప ఆయన హస్తముల క్రింద, ఆయన రక్తము ద్వారా, ఆయన పొందిన గాయముల చేత, ఆయన మన కొరకు కార్చిన ప్రాయచిత్తార్థ బలి ద్వారా రక్షణను, విడుదలను ఆయనతో పాటు పాలిభాగస్థులుగా ఆయన రాజ్యంలో ఉండేటటువంటి భాగ్యమును ఆయన మనకి ఇస్తుంటుండగా మనం తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మౌనంగా దేవుని సన్నిధిలో గడుపుదాము. నోవాహు ఓడ ఆయన కుటుంబానికి రక్షణ ఇచ్చింది, నోవాహు ఓడ తన బిడ్డలను కాపాడింది, నోవాహు ఓడ భయంకరమైన జల ప్రళయం నుంచి రక్షణను కలగజేసింది. ఈ దినము నీవు రక్షింపబడవలనంటే, ఈ దినము నీ జీవితము నరక ప్రాయం నుంచి తప్పించబడవలనంటే, మన ఓడ యేసుక్రీస్తే, ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. అయ్యా మమ్మల్ని రక్షించండి, మా ఆత్మను రక్షించండి ప్రభా, అయ్యా మా జీవితాలను రక్షించండి, అయ్యా ఒక్కడిని ఇదిగో అగ్నిలో నుండి లాగినట్లు మమ్మలను లాగండి. ప్రేమగల మా తండ్రి, మీ రక్షణను మా జీవితంలో మీరు అనుగ్రహించండి, మీ రక్షణను మేము నిండారా అనుభవించడానికి సహాయం దయచేయండి, మీ రక్షణలో మేము కొనసాగించడానికి మమ్మలను నీ ఆత్మ చేత నింపండి. తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో గడుపుదామయ్యా. ఆ భయంకరమైన ప్రళయం నుంచి కాపాడిన దేవా, మమ్మల్ని ఈ కరోనా పాండమిక్ సీజన్లో ఈ విపత్తులో నుంచి కాపాడండి. రానున్నటువంటి దినములు ఏ రీతిగా ఉంటావో తెలియదు, థర్డ్ వేవ్, ఎన్ని వేవ్స్ ఉంటాయో మాకు తెలియదు, ఎంత అపాయకరమైన పరిస్థితులు ఎదురవుతాయో మాకు తెలియదు, ఎంత వేదన, ఎన్ని శ్రమలు ఎదురవుతావో తెలియదు, వాటన్నిటిలో నుంచి మమ్మల్ని రక్షించు ప్రభా, మా జీవితాలను మీకు సమర్పించుకుంటూ ఉన్నామని ప్రార్థన చేసుకుందాం. అయ్యా రానున్నటువంటి దినములలో క్రీస్తును అంగీకరించడం ద్వారా ఎన్ని శ్రమలు వచ్చునో, ఎన్ని అవమానాలు వచ్చునో, ఎన్ని నిందలు వచ్చునో, ఎన్ని ఆటంకాలు వచ్చునో,
వాటన్నిటిలో నుండి మాకు విజయాన్ని కలగజేయి ప్రభువా. మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. రానున్నటువంటి దినములలో ఏ రీతిగా సాతాను మన మీద పడునో, ఏ రీతిగా సాతాను ఇదిగో మన విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రయత్నించునో, ఏ రీతిగా అసత్య బోధలు అబద్ధ ప్రవక్తలు పుట్టుకొని వచ్చి మన విశ్వాసానికి ఇదిగో భంగాన్ని కలగజేయునో, దేవా చెదిరిపోని విశ్వాసము నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయు. మా జీవితాలను మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ మా జీవితాలను నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మమ్మల్ని రక్షించు దేవుడవు నీవే, మమ్మల్ని కాపాడు దేవుడవు నీవే, మమ్మల్ని నడిపించి సురక్షితమైనటువంటి స్థలంలో నిలిపే దేవుడవు నీవే, పచ్చిక గల చోట్లలో నడిపించే దేవుడవు నీవే, సమృద్ధికరమైన జలముల యొద్దకు నడిపించే దేవుడవు నీవే, సంతృప్తిని కలగజేసేటటువంటి దేవుడవు నీవే, బాధలో వేదనలో అవమానంలో చేయి తట్టి బలపరచు దేవుడవు నీవే. మా జీవితాలను మీకు సమర్పిస్తుంటుండగా అంగీకరించండి, నిలబెట్టండి, వాడుకునండి. అయ్యా మీకు స్తోత్రాలు. పరిశుద్ధ నిజామాబాద్ సంఘమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. యవన బిడ్డలను ఆశీర్వదించండి. ఇదిగో స్త్రీలను పురుషులను మీరు ఆశీర్వదించండి. వృద్ధులను మీరు ఆశీర్వదించండి. ఆయా ప్రాంతములలో ఆయా దేశంలో ఉన్నటువంటి మా ప్రియులను మీరు దీవించండి. ప్రభానికి స్తోత్రాలు. అయ్యా మా కుటుంబాలను ఆశీర్వదించండి. ఉద్యోగాలను ఆశీర్వదించండి. వ్యాపారాలను ఆశీర్వదించండి. చక్కటి ఆయురారోగ్యాలను మీరు ప్రసాదించండి. ప్రతి బలహీనత తీసివేయండి. ప్రతి రోగం నుంచి విడుదల దయచేయండి. నా నీ గొప్ప హస్తము నీ గొప్ప సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, ఇదిగో ఈ సమయంలో మీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటుండగా మమ్మల్ని అందరినీ నీ ఆత్మచేత నింపి నీ ఆధీనంలో మమ్మల్ని ఉంచుకొని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. సిఎస్ఐ నిజామాబాద్ ప్యాస్టేట్ని దేవ కాయిచున్నటువంటి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురువులను, గోదావరి డిసిసి చైర్మన్ గురువులను, రెవరెంజ్ నిరంజన్ చెల్లి గురుల వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని ఆశీర్వదించండి. వారి పరిచర్యలను ఆశీర్వదించండి. వారి నాయకత్వాన్ని దీవించండి. వారి ఆలోచన తలంపులు ప్రణాళికలన్నింటినీ మీరు సఫలపరచండి. మీ నామానికి దీవెనకరంగా మీరు నిలబెట్టండి. ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రానున్నటువంటి రోజులలో వారి ఆలోచనలన్నీ కూడా నీ చిత్తానికి అనుకూలంగా నాయన ఇదిగో ముందుకు కొనసాగింపజేసి నీవే వారి ద్వారా నీ కార్యములను జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం. అమ్మగారిని బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలను బట్టి మీకు వందనాలు. నీ దీవెనలు వారి కుటుంబం పైన మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. అదే మాదిరిగా రెవరెండ్ డేవిడ్ రిచర్డ్స్ గురువు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించండి, బలపరచండి, నడిపించండి ప్రభా. మీకు స్తోత్రాలు. అదే మాదిరిగా పాస్టేట్ కమిటీ పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. ఆఫీస్ బేరర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రాలు. వారి ఆలోచనలు ప్రణాళికలు వారి పరిచర్యలను దేవా వారి నీ కొరకు పాటు పడుతున్నటువంటి ప్రతి సందర్భంలో నీ బిడ్డలకు తోడుగానే నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ టెలికాస్ట్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ దేవ అనేకులను ఆత్మీయంగా బలపరచబడడానికి చేయి ప్రతి ప్రయాసాన్ని బట్టి సాంకేతిక బృందాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. జీవం గల తండ్రి, దయగల దేవా, మీ పాదములకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మా యొక్క నిజామాబాద్ పట్టణం అంతటిని మీరు దీవించండి. అధికారులను, నాయకులను, ప్రజలను దీవించండి. మా తెలంగాణ రాష్ట్రాన్ని ఆశీర్వదించండి. నాయకులను, అధికారులను, ప్రజలను దీవించండి. మా యొక్క భారతదేశాన్ని ఆశీర్వదించండి. నాయకులను, అధికారులను, ప్రజలను ఇదిగో దీవించండి. ప్రతి క్రైస్తవ సార్వత్రిక సంఘాన్ని దీవించండి. సేవకులను ఆశీర్వదించండి. దేవుని మహిమార్థమై నీ బిడ్డలను మీరు లేవనెత్తుకోమని ప్రార్థిస్తున్నాం.
మాయక మేరకు అధ్యక్ష మండలాన్ని దీవించండి నాయన. తండ్రి గారిని బట్టి తల్లి గారిని బట్టి మీకు స్తోత్రాలు. వారి పరిచర్యలు, వారి ఆలోచన ప్రణాళికలన్నింటినీ, వారు తలపెట్టి ప్రతి కార్యములను మీరు సఫలపరచండి, లేవనెత్తండి. నీ నామ మహిమార్థమై నీ కొరకు అనేకమైనటువంటి ఆత్మీయ దర్శనములతో, నీ ఆత్మ యొక్క తలంపులతో వారి ద్వారా అధ్యక్ష మండలం దినదినాభివృద్ధి చెంది నీకు మహిమకరంగా నిలబడడానికి సహాయం దయచేయండి. డైసెసన్ ఆఫీసర్స్ గురువు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని సేవకులందరినీ మీరు దీవించండి. వారి కుటుంబాలను ఆయన, వారి యొక్క పరిచర్యలను, వారి తలపెట్టు ప్రతి కార్యములను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. జీవం గల తండ్రి, ఇదిగో టౌన్ డిసిసి చైర్మన్ గురులు, సంఘములు, సేవకులను దీవించండి. మెదక్ డిసిసి చైర్మన్ గురులను, ఇదిగో సేవకులను, సంఘములను ఆశీర్వదించండి. నాన్న మాకు గోదావరి డిసిసి చైర్మన్ గురులను, సంఘములను, సేవకులను మీరు దీవించండి. మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ఎగ్జిక్యూటివ్ కమిటీ డైసెసన్, అదే మాదిరిగా 3 DCC ఎగ్జిక్యూటివ్ కమిటీ, ప్రతి సంఘ నాయకుడిని దేవ మీరు ఆశీర్వదించండి. నీ సంఘములు కట్టబడడానికి, సంఘములు విస్తరింపబడ్డానికి, నీ పరిచర్య ధర్మం కొనసాగడానికి, నీ రాకడకొరకు అలంకరింపబడి సిద్ధపోటకు మేమందరము కలిసి నీ ఆత్మలో ఐక్యముగా నాయన నీ సంఘములను బలపరచుటకు, కట్టుటకు, విశాలపరచుటకు మమ్మల్ని అందరినీ నీ ఆత్మ చేత నింపి, నీ శక్తి చేత నింపి బలపరచమని, నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఎవరైతే ఈ లైవ్ టెలికాస్ట్లో పాల్గొనిచ్చున్నారో బిడ్డలను దీవించండి. ఒకవేళ రోగములు ఉంటే విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలు ఉంటే విడుదల దయచేయండి. ఏ రకమైనటువంటి పరిస్థితులు వారు ఉన్నారో యేసు నామంలో వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఆయా దేశములలో వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారి పట్ల నీ దయాని కనికరం అనుగ్రహించమని, ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ దీవించి నీ కృపలో దాయమని, తిరిగి నీ సన్నిధానంలో మేము కలిసి నిన్ను స్తుతించు పర్యంతము, నేను కొనియాడు పర్యంతము, విడువని ఎడబాయని నీ కృప, అనంతమైనటువంటి నీ ప్రేమ మందరి పైన కుమరించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందును మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాడిన ఆహారం మీద మాకు దయచేయము. మాడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తీగ దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తిగా దేవుని యొక్క దీవెన, మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అనేన సహవాసము దీవెన, ఇదిగో మనకును మన కుటుంబాలకును సార్వత్రిక సంగమంతటికిని సకల విశ్వాసులకును సర్వ సృష్టికిని దేవుని నిరంతర ప్రేమ, రక్షణ బయలుపరచబడి నిండార అనుభవించడానికి త్రియేక దేవుడు మనల్ని బలపరిచి ముందుకు నడిపించి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.